క్లాసెస్ వరకు మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఫ్రమ్ టుడే క్లాసెస్ నుంచి మనం సర్వీస్లో అవి కంప్లీట్ అయింది కదా, ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీ అనేది ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఓకే, సో సర్వీస్లో ఏంటంటే మనకి లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, ఇన్వెంటరీలో మనకి కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్వెంటరీ మన నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ అయితే మొబైల్ షాప్, ఎలక్ట్రికల్ గూడ్స్ అయితే ఎలక్ట్రికల్ గూడ్స్, క్లాత్ మార్కెటింగ్ అయితే క్లాత్ మార్కెటింగ్, ఏది అంటే అది ఉండొచ్చు. మనం నేచర్ ఆఫ్ బిజినెస్ పెట్టి మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేయడం, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం, ఇలా మనం చేస్తూ అనేది ఎంటర్ అవుతాం. ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేస్తాం. అంటే 10 రూపీస్కి పర్చేజ్ చేస్తే మీరు 30 రూపీస్కి మార్కెట్లో సేల్ చేసుకుంటారు, అంటే ఒక 20 రూపీస్ అక్కడ ప్రాఫిట్ వస్తుంది. అవి ఏదైనా కానీ, మీ బిజినెస్ ఏదైనా కావచ్చు, ఇన్వెంటరీ ఓకేనా, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, లెడ్జర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, పర్చేజ్ చేసిన తర్వాత సేల్ ఏ విధంగా చేయాలి, స్టాక్ని ఎంత మన క్లోజింగ్ స్టాక్ ఉందనేది చెక్ చేసుకోవాలి, అదేవిధంగా స్టాక్ కేటగిరీస్ కూడా ఏ విధంగా మనం క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి అనే క్లాస్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి ఒకసారి స్క్రీన్ కనబడుతుందో కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా టాలీ స్క్రీన్? హలో, మ్యూట్ తీసి కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. యా డన్. సో పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ ఒక రెడీమేడ్ షోరూమ్. సో 20 లాక్స్ పెట్టి వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకున్న తర్వాత సో వారు వచ్చేసి హర్షా షోరూమ్ దగ్గర నుంచి ఫ్యాన్స్, షర్ట్స్, షూస్ సమ్ క్వాంటిటీకి రేట్కి పర్చేజ్ చేశారు. డిగ్జామ్ ప్యాంట్, రేమాండ్ ప్యాంట్, ఓసెమ్ ప్యాంట్, 20, 25, 10, 2500, 3000, 2000, జుడాయిక్ సెట్, అగ్జంబర్గ్ సెట్, క్రోకడైల్ సెట్, 100, 2000, 200, 3000, 100, 1000 పెట్టి పర్చేజ్ చేసి ఒకే పర్సన్ దగ్గరనే ఇన్ని రకాల ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నారు. బాటా షూస్, లోటస్ షూస్, నైక్ షూస్, 200, 1000, 100, 2500, 2000, 100, 1000. ఇలా హర్షా షోరూమ్ నుంచి ఒక 3 ప్యాంట్స్, 3 షర్ట్స్, 3 షూస్ పర్చేజ్ చేశారు. ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత ఈ స్టాక్ అంతా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన స్టాక్ని ఏం చేస్తారు, మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి సేల్ చేస్తారు. డిగ్జామ్ ప్యాంట్, జుడాయిక్ సెట్, అగ్జంబర్గ్, బాటా షూస్, నైక్ షూస్, ఓకే, ఇలా సేల్ చేయడం జరుగుతుంది. అప్పుకు పర్చేజ్ చేయడం జరిగింది, అప్పుకే సేల్ చేయడం జరిగింది. అంటే ఇమీడియట్గా పేమెంట్ పే చేయలేదు, తర్వాత 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో. సో రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టర్స్, ఇక్కడ మనం ఇండియన్ ట్రేడర్స్కి సేల్ చేసాం కదా, సో వాళ్ళకు మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకు ఎంతో సేల్ చేసి ఉంటాం, కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి, 5 లాక్స్ ఇచ్చారు. తర్వాత హర్షా షోరూమ్ మనం పర్చేజ్ చేస్తాం, 10 లక్షలో 15 లక్షలో పర్చేజ్ చేసి ఉంటాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం, 8 లాక్స్ ఇస్తున్నాం, ఇంకా రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మన కస్టమర్స్ వస్తూనే ఉంటారు, ఓకేనా. సో అది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ సి కాపీ. ట్యాలీలోకి వచ్చిన తర్వాత కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి ఎంటర్ 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 ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్, డైరెక్ట్గా F11కి వచ్చేస్తాం. సో ఇప్పటి నుంచి మనము ఏ ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఇది నువ్వు పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పే ప్రాబ్లం ప్రతి దానిలో కూడా మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీ వేస్తూ ఉండాలి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేస్తుండాలి, ఈ 2 ఆప్షన్స్ ఇస్తూ ఉండాలి, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు, నో పెట్టేద్దాం. ప్రజెంట్ ఇప్పటి వరకు జిఎస్టీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి వేస్ట్ చేసుకుంటాం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ క్రియేట్ అయిపోయిందా? ఇప్పుడు ఎక్స్ట్రాగా క్రియేట్లోకి వెళ్తే ఎలాంటి ఆప్షన్స్ వచ్చాయో చూడండి. క్రియేట్, సో నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మనకి గ్రూపు, లెడ్జరు, కరెన్సీ, వోచర్ టైప్ ఇవి మాత్రమే చూపించేటివి. బట్ ఈరోజు ఇన్వెంటరీ ఎస్ చేసిన తర్వాత F11లో ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్, గోడౌన్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇవి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్దాం మనం, కంపెనీ F11. ఇప్పుడు నో పెట్టేస్తాను, ఇవి నో పెట్టేస్తే
డిఫరెన్స్ చూడండి, కంట్రోల్ ఏ సేవ్ క్రియేట్ వచ్చాయి ఇక్కడ, వెళ్ళిపోయి చూడండి, మళ్ళీ ఎస్ పెడితే మళ్ళీ వస్తాయి, కంపెనీ క్రియేట్ ఎస్ కంట్రోల్ ఏ సేవ్ వచ్చాయా, మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేద్దాం. సో లెడ్జెస్ ఏమున్నాయి ఈ ప్రాబ్లంలో, మనకి క్యాపిటల్ ఉంది, పర్చేజ్ ఉంది, హర్షా షోరూమ్ ఉంది, సేల్స్ ఉంది, ఇండియన్ ట్రేడర్స్ ఉంది, దినేష్ ట్రేడర్స్ ఉన్నాయి. ఇవి క్రియేషన్ చేయాలి ఇప్పుడు మనం. క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్స్ హర్షా అండ్రీ క్రెడిటర్స్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ ఇండియన్ ట్రేడర్స్ అండ్రీ డెబ్టర్స్ తర్వాత నెక్స్ట్ దినేష్ ట్రేడర్స్ ఓకే. ఓకేనా, ఈ విధంగా క్రియేషన్ చేసుకున్నాం, లెడ్జెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయా. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు స్టాక్ గ్రూప్ ఫస్ట్ చేసుకోవాల్సిన మన యూనిట్స్, ఫస్ట్ యూనిట్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటిలోకి వెళ్ళండి. ఈ విధంగా ఉంటుంది, టైప్ సింపుల్, సింబల్, ఫార్మల్ నేమ్. అసలు ఎలా పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్ అంటే, ఇవి క్వాంటిటీస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్, బిఎక్స్ అంటే బాక్సెస్. మనం పర్చేజ్ చేసేటప్పుడు నెంబర్స్లో పర్చేజ్ చేసాం, బాక్సెస్లో పర్చేజ్ చేసాం. ఇంకా మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు చాలా ఉంటాయి, బాటిల్స్ బీటీ ఉంటాయి, పీసీ ఉంటాయి, పీకే ఉంటాయి, కేజీ ఉంటాయి, ఓకే, బ్యాగ్స్ ఉంటాయి, క్యాన్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, ఓకేనా. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉండవచ్చు, ఎన్ని ఉన్నా ఇదే ప్లేస్లోకి వచ్చి క్రియేషన్ చేసుకోవాలి. సో ఎన్ఓఎస్ అంటే ఫర్మ్ నెంబర్స్, ఈఎక్స్ అంటే ఫుల్ ఫర్మ్ బాక్సెస్. అక్కడ రెండే ఇచ్చాడు కదా, అంగే ఎక్స్ట్రా కూడా క్రియేట్ చేద్దాం. పీకే అంటే తర్వాత బీజీ అంటే బ్యాగ్స్, తర్వాత కేజీ అంటే కిలోగ్రామ్స్, తర్వాత ఇంకా పీసీ అంటే పీసెస్. ఎన్ని ఉన్నా మనం వర్క్ చేసే ప్లేస్లో ఈ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. సో తర్వాత స్టాక్ గ్రూప్ ఉంటే ఉంటాయి, లేదంటే లేదు. మనం క్రియేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. చేసుకుంటే బాగుంటుంది, గ్రూప్ వైజ్గా రిపోర్ట్ చూపిస్తుంది. ప్యాంట్స్, షర్ట్స్, షూస్, అది మన చాయిస్. మనకు నీట్గా అకౌంట్స్ ఉండాలి అనుకుంటే క్రియేషన్ చేసుకోవచ్చు. ఎస్కేప్. స్టాక్ క్యాటగిరీస్ లేవు ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి, లాస్ట్లో వెళ్ళండి స్టాక్ ఐటెంకి, ఎంటర్. ఇలా వస్తుంది. యా, ఫస్ట్ ఐటెం ఏముంది మనకి, ఎగ్జామ్ ప్యాంట్. ఇప్పుడు నువ్వు యూనిట్స్ కానీ ఈ గ్రూప్స్ కానీ ఏవైతే క్రియేషన్ చేసావో అవి ఈ ప్లేస్లోకి వస్తాయి. వచ్చాయా రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్, ఏ గ్రూప్ కింద ఆ గ్రూప్ సెట్ చేసుకోవాలి. యూనిట్స్ వచ్చాయా, ఏమున్నాయి యూనిట్స్, ఎలా పర్చేజ్ చేసాం, నెంబర్స్ సేవ్, తర్వాత రేమండ్ ప్యాంట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్,
హ్యాండ్స్ నెంబర్స్, తర్వాత ఓసిఎం ప్యాన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ యూనిట్స్ కానీ ఇవ్వకపోయారనుకోండి, మీరు పర్చేజ్ చేసేటప్పుడు కర్సర్ నిలబడదు అక్కడ, జంప్ అవుతుంది. యూనిట్స్ కంపల్సరీ ఇవ్వాలి. జోడా ఎక్స్ సెట్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? సర్స్. ఇవి కూడా నెంబర్సే. ఎగ్జాంపుల్ సెట్. క్రొకడైల్ సెట్. బాటా సూస్. ఇవి బాక్సెస్ బిఎక్స్. లోటస్ సూస్. నైక్ సూస్. ఇలా స్టాక్ అంతా ఎంటర్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పటి నుంచి పర్చేజ్ సేల్ మారిపోతుంది ఫార్మాట్. ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారు? 20 lakhs. నెక్స్ట్ పర్చేజ్. చూడండి ఫార్మాట్ మారిపోయింది. పార్టీ నేమ్, పర్చేజ్ లెడ్జర్, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, టోటల్ ఫార్మాట్ మారిపోతుంది. ఓకే, పర్సన్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? అషా నుంచి పర్చేజ్ చేస్తున్నాం. కాబట్టి ఎంటర్ ఇచ్చేస్తే అక్కడ నువ్వు లెడ్జర్స్ ఏవైతే క్రియేషన్ చేసావో అవి ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. హర్షా షోరూమ్, పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్. ఫస్ట్ డిగ్జామ్ పాయింట్, అక్కడ ఐటమ్స్ నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి ఇడికి వచ్చేస్తాయి. ఎంటర్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 20, 2500. సో ఇక్కడ ఒక్కొక్కటి 2500, 20 కలిపి 2500 కాదు. ఓకే, నెక్స్ట్ రేమండ్ ప్యాంట్, 25, 3000. తర్వాత ఓసిఎం ప్యాంట్స్, 2000. అన్నీ ఒకరి కిందనే పర్చేజ్ చేయాలి. జూడాయిక్ 100, 2000. అగ్జంబర్గ్ 200, 3000. క్రొకడైల్ సెట్ 100, 1000. బాటా సూస్ 200, 1000. లోటస్ సూస్ 100, 2500. నైక్ సూస్ 200. సో టోటల్గా 16,95,000కి మన బిజినెస్ హర్షా షోరూమ్ నుంచి పర్చేజ్ చేసింది. సేవ్. తర్వాత ఇప్పుడు ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసామో స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? మార్కెట్లో సేల్ చేస్తాం. సేల్స్ F8 ఎవరికి? ఇండియన్ ట్రేడర్స్కి. సేల్స్. సో డిగ్జ ఆటోమేటిక్గా చూసారా, అన్నీ స్టాక్ జనరేట్ అయిపోయింది. డిగ్జామ్ 10, 3000. ప్రైక్ 100, 2500. అగ్జంబర్ 200,
3200. టాటా సుజుకి 150, 2200. నైక్ సుజ్ 180, 1200. టోటల్గా 14,66,000కి మన బిజినెస్ ఇండియన్ ట్రేడర్స్కి సేల్ చేసింది. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు డబ్బు రిసీవ్ చేసుకుంటున్నాం. రిసిప్ట్ ఎవరి నుంచి? ఇండియన్ ట్రేడర్స్ నుంచి. ఎంత? 5 lakhs. తర్వాత పేమెంట్ పర్చేజ్ చేసాం కదా, ఇప్పుడు డబ్బులు పే చేయాలి అర్షా సూరన్కి. ఎంత? 16,95,000. కానీ ఎంత ఇస్తున్నాం? 8 lakhs ఇస్తున్నాం. మళ్ళీ సేల్స్ నేస్ ట్రేడర్స్ డిమాండ్ ప్యాంట్ 3,500. క్రొకడైల్ సర్స్ 8,1200. ఎక్సెస్ 10,1200. 13,900. ఓకే, ఎస్కేప్. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి ఈ విధంగా. సో తర్వాత ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో నెట్ ప్రాఫిట్ 3,17,100. సో ఇప్పుడు స్టాక్ సమ్మరీ చూద్దాం. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ. సో ఆల్ట్ F1 ఎక్స్పాండ్, తర్వాత F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్. చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేస్ బ్యాలెన్స్, అవుట్వర్స్ అంటే సేల్స్ బ్యాలెన్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎగ్జామ్ పాయింట్ 22,500కి పర్చేజ్ చేసావు, 10 సేల్ చేసావు 3,000కి. క్లోజింగ్ బ్యాలెన్స్ 10 ఉన్నాయి. ఓసీఎం ప్యాన్స్ 10 పర్చేజ్ చేసావు, 10 సేల్ చేయలేదు, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ 10 ఉన్నాయి. రేమాండ్ ప్యాంట్ 25,000 పర్చేజ్ చేసావు, 25 క్వాంటిటీ, 5 మాత్రమే సేల్ చేసావు, రిమైనింగ్ 20 ఇక్కడ ఉన్నాయి. ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తాయి. ఏదైతే క్వాంటిటీ క్లియర్ అయిందో ఆ వాల్యూస్ ఇక్కడ చూపించవు. సో పర్చేజ్ వాల్యూ 16,95,000, సేల్స్ వాల్యూ 15,05,100, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 5,07,000. సో ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, సెకండ్ ప్రాబ్లం చూడండి. దీంట్లో ఎక్స్ట్రాగా కేటగిరీస్ యాడ్ అవుతాయి. మెడిసిన్స్ అనేది గ్రూపు, జనరల్ ఐటమ్స్ అనేది గ్రూపు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ కేటగిరీస్, నిమ్స్లైడ్, ఓవరాన్ ఇవి ఐటమ్స్. ఈ బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీస్ అంటే పీసెస్. టోటల్గా ఒక 20 ఐటమ్స్ సన్ ట్రేడర్స్ నుంచి మీ స్టార్ మెడికల్ ఏజెన్సీ అనే కంపెనీ పర్చేజ్ చేసింది. జస్ట్ ఇది జస్ట్ చూపిస్తాను చూడండి. క్రియేట్ స్టాక్ గ్రూప్స్, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ కేటగిరీ. ఆ ప్రాబ్లం లేదు, ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్,
కేటగిరీస్ అని ఇలా చేసుకున్నాం షాంపూస్. నెక్స్ట్ నిమ్ స్లైడ్ స్కిప్ ఇవ్వండి. స్టాక్ ఐటమ్ నిమ్ స్లైడ్. స్టాక్ గ్రూప్ ఏమొచ్చింది ఇక్కడ మెడిసిన్స్. బట్ ఈ రెండింటికి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఇది ఎస్ చేయాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? పెయిన్ కిల్లర్స్. ఇక్కడ యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఇలా మూడు వస్తాయి. నెక్స్ట్ ఓవరాన్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్ ఇలా వస్తాయి. నెక్స్ట్ అమెక్సిసిలియన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇవి కూడా బాక్సెస్. ఇట్లా రిమైనింగ్ కూడా జింటస్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్ మర్చిపోయాను, ఆన్ ద స్పాట్ చేస్తా. ఆల్ట్ సి. ఆల్ట్ సి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బీటి బాటిల్స్ ఇలా రిమైనింగ్ కూడా అంతే. స్పీడ్స్, జనరల్ ఐటమ్స్, కేటగిరీ, సోప్స్, యూనిట్స్, బాక్సెస్ ఇలా అన్నీ చేసుకొని ఇంకా పర్చేస్ ముందు ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి. ఇవన్నీ కూడా పేమెంట్లో వస్తాయి. ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, సేల్స్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లేదంటే డైరెక్ట్, ఫుడ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి, పేమెంట్లో వేయాలి. ఓకేనా? ఇవి ఇంతకుముందు ఎలా చెప్పినా అదే విధంగా. రిసిప్ట్ ఫ్రమ్ యూనివర్సల్ ట్రేడర్స్, ఇక్కడ సేల్ చేసింటావు కదా వాళ్ళ నుంచి డబ్బు రిసీవ్ చేసుకుంటాం. పేమెంట్ సన్ ట్రేడర్స్. ఇలా మనం ఇన్వెంటరీ అనేది ఈ టూ ప్రాబ్లమ్స్ రేపటికి చేయాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎనీబడి? ఓకే, క్లియర్ కదమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డన్. సో టుమారో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో డన్. ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తూ ఉండండి. ఓకేనా? యా, డన్. ఓకే గైస్, డన్. టెక్నికల్ పాయింట్స్ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తా. అన్నీ ఒకటి రోజు చెప్తే అర్థం అవ్వవు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కొన్ని కొన్ని కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వస్తాను. ఒకటే రోజు అన్నీ చెప్పకుండా. ఓకేనా? సో డన్.